ఇవాళ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ వార్డుల వారీగా సందర్శన యాత్ర అనే ఒక పాంప్లెట్ని ఈరోజు ఈ ప్రదేశంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మన నాయకులు మన శాసనసభ్యులు సంజయన గారు మరి ఈ కార్యక్రమంలో వారే ముఖ్య అతిథి. వారు హైదరాబాద్ నుంచి బయలుదేరు, సమయం లేట్ అయింది. వారు మధ్యలో వచ్చి వాళ్ళు జయనేత అని చెప్పారు. ఇప్పుడు జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, సంజయన నాయకత్వం, సంజయన నాయకత్వం, నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఈ నెలలో పెన్షన్ డబుల్ అయ్యి వచ్చే నెలలో మన 2016 రూపాయలు మీ ఖాతాలలో చేయలేదు. 57 సంవత్సరాల వయసు నెలలో కూడా పెన్షన్ మొన్నటి దాకా ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా లేదు. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. లేవు మళ్ళీ వైద్యాల టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో 6-7 వార్డులలో చేపడుతున్న వార్డు సందర్శన యాత్రలో పాల్గొన్న వార్డులలో ఇన్ని రోజులు పేరుకపోయిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తెలుసుకొని ముఖ్యంగా
శానిటేషన్ కాబట్టి మొత్తం సమస్యలు ఏమన్నా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశలో మనందరం ఇంటింటికి వెళ్ళి గడపలకు వెళ్ళి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని పార్టీ శాఖ ఇచ్చిన ఆదేశం మేరకు ఈరోజు వార సందర్శన యాత్ర చేపడం జరుగుతుంది. అలాగే పెన్షన్లు కొద్దిగా ఎలక్షన్లు కూడా కాబట్టి కొద్దిగా ఆలస్యమైన కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు జూలై సెకండ్ నుంచి వస్తాయి, జూలై ఫస్ట్ వీక్ వస్తాయని తెలిపి వాళ్ళకు కొంత భరోసా ఇచ్చడానికి ప్రథమంగా పాంప్లెట్ తయారు చేసినాం. ఈ పాంప్లెట్తోని ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి అందరికీ తెలిసే విధంగా చేయాలని ప్రధాన ఉద్దేశం. పిలుపు మేరకు మరి జగిత్యాల పట్టణంలోని 6వ వార్డు 7వ వార్డు కార్యక్రమంలో వార్డు సందర్శన కార్యక్రమాన్ని తీసుకొని మా వార్డులో ఉన్నటువంటి మౌలిక సమస్యలను గుర్తించి వారి అన్నిటిని కూడా అన్ని ఒక క్రమబద్ధీకరణగా కూడా ఒకటి నివేదిక తయారు చేసి జగిత్యాల శాసనసభ్యులు గారికి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి గతంలో ఉన్నటువంటి పెన్షన్లు చాలా తక్కువ ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి పెన్షన్లు ఆ రోజు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 1000 రూపాయల పెన్షన్ను ఈ మాసంలో పెరిగి మరి వచ్చే జూన్లో తనకి రెట్టింపు అయి మీ యొక్క ఖాతాలో జమ అవుతాయని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి 6వ వార్డులో చూసినట్టయితే ఆసరా పెన్షన్లు, ఒకవైపు వృద్ధాప్య పెన్షన్లు, తర్వాత ఇతరులకు ఆన్లైన్ ద్వారా కూడా మనకు మున్సిపల్ లైన్ రావడం జరుగుతుంది. అవి కూడా ఒక 56 పెన్షన్లు మా 6వ వార్డుల అప్లికేషన్లు మొత్తం పూర్తిగా సిద్ధం చేసి ఉన్నాయి. వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చే దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎప్పుడు కూడా వేసవి కాలంలో నీటి సమస్య అనేది మన జగిత్యాల పట్టణానికి అధికంగా ఉంటుండే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి మిషన్ భగీరథ నీళ్ళ ద్వారా మన డబ్బా గ్రామం నుంచి వెళ్ళి జగిత్యాలకు మరి గ్రావిటీ ద్వారా నీళ్లు తెప్పించుకొని ఈ యొక్క సమ్మర్ను అధిగమించినాం మనం. ఈ వేసవకాలంలో ఒక్కనాడు కూడా నల్లా నీళ్లు లేకుండా అనేటివి ఎప్పుడు కూడా లేవు. నిరంతరం 24 నెలల 30 రోజులకు 30 రోజులు నల్లా నీళ్లు అనే కార్యక్రమాన్ని ఇంటింటికి సరఫరా చేసినాం. రానున్న రోజుల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో మొన్ననే మండల పరిషత్ అయిపోయింది, జిల్లా పరిషత్ అయిపోయింది, అన్ని 32 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండా కైవసం చేసుకున్నాము. ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగిరే విధంగా అందరం కూడా సాయశక్తిలా కృషి చేసి సన్నిహిత నాయకత్వాన్ని బలపరచాలని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియ ఆదేశానుసారం జగిత్యాల పట్టణంలో వార్డుల వారీగా టీఆర్ఎస్ పార్టీ సందర్శన యాత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు 6వ వార్డు 7వ వార్డులో ఈ కార్యక్రమాన్ని జెండా పండుగ ద్వారా నిర్వహించుకుంటున్నాం. ఫస్ట్ జగిత్యాల పట్టణ ప్రజలతో పాటు 6, 7 వార్డులకు సంబంధించిన ప్రజానీకానికి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి మరియు కవితక్క గారి వారి యొక్క ఆశీస్సులతోని ఈ ప్రజలందరూ కూడా వారిని అన్ని విధాలు సహకరించి సంజయ్ అన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు, అక్కగారికి జగిత్యాల పట్టణం అనుకూలించినా కానీ మరి కొన్ని సందర్భాల్లో ఒక జాతీయ పార్టీ లోపల మార్పు ఉండాలని యూత్ల కొద్దిగా వేరే విధంగా ప్రకటించడం జరిగింది. సోదరుడు నరేంద్ర గారు చెప్పినట్టు వచ్చే జూలై మాసంలో 1వ వారంలో మరి పెన్షన్లు కూడా అందరికి కూడా 2000, 3000 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి వాటితో పాటు ఈ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ ఇండ్లు ఉండాలని, నీడ కల్పించాలని మా కవితక్క గారు, కేటీఆర్ గారు సంజయ్ అన్న నాయకత్వంలో పాట 4160 డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కొనసాగుతున్న విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు వాళ్ళ ప్రసవం కోసం 33 కోట్ల రూపాయలతోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా మనం నిర్మించుకుంటున్నాం. అదేవిధంగా వారికి కేసీఆర్ కిట్ అందే విధంగా వారికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ఈ సాంప్రదాయ పండుగలో భాగంగా ఇటు హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా ఎవరి పండుగ వచ్చినా కానీ ఇటు బతుకమ్మ చీరలు కానీ ఇటు ముస్లింల వాళ్ళకి దుస్తుల కిట్ కానీ ఇటు క్రిస్టియన్లకు కూడా కిట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా అందరికీ కూడా సౌకర్యాలు కలగాలన్న ఒక ఉద్దేశంతో మరి జగిత్యాల పట్టణంలో ముఖ్య ప్రాంతాలలో మరి సీసీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఏర్పరచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ హైమాస్ లైట్లు కానీ మరి ఇతరాత్ర విషయాలలో కూడా మనం ముందుకోవడం జరిగింది. మరి కవితక్క గారి యొక్క సహకారంతో జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం, సుందరీకరణ కోసం 50 కోట్ల రూపాయలని మనం మంజూరు చేసుకోవడం జరిగింది. మరి వివిధ పనులు కూడా టెండర్ల ద్వారా మనం రూపొందించుకొని పనులు కూడా జరుగుతున్నాయని తెలియజేసుకుంటున్నాం. ఇలా శ్మశాన వాటికల అభివృద్ధి కానీ, ఇలా కిలా అభివృద్ధి కానీ, ఇలా పార్కుల అభివృద్ధి కానీ, రైతు బజార్ వినియోగం రావాలని
టౌన్ హాల్ విజయనగరంకు రావాలని, మరి రెండు ట్యాంక్ బండ్లు కూడా నిర్మించుకున్నాం, రెండు ట్యాంక్ బండ్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మరి ముఖ్యమైన సంకల్పం ఉంది. దాంతోపాటు ముఖ్యంగా 1965 ఎప్పుడైతే మున్సిపాలిటీ చట్టం జరిగిందో ఆ చట్టాన్ని ఇంతపాటు కూడా సవరణ జరగలేదు. పూర్తి స్థాయిలో అవినీతి కూరుకుపోయిన విషయాన్ని మన ముఖ్యమంత్రి గారు గ్రహించి ఇప్పుడు రాబోయే రోజుల్లో చట్ట సవరణ చేసి మంచి పరిపాలన అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మరి రేపు మున్సిపల్ పురపాలక ఎన్నికలు చట్ట సవరణతో జరుగుతాయి. మరి మాకు తెలిసిన సమాచారం ప్రకారం 7 జూలై మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న విషయాన్ని మాకు తెలియడం జరిగింది. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని ఈరోజు మాకు ఈ యొక్క సందర్శన యాత్ర చేయాలని చెప్పడం జరిగింది. జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రజలకు ఉన్నటువంటి సమస్య త్రాగునీరు, విద్యుత్తు, మున్సిపల్ పరంగా జనన మరణ సర్టిఫికెట్లు, ఓనర్షిప్ సర్టిఫికెట్లు, మొటేషన్లు, ఇంటి నిర్మాణ అనుమతులు ఎవైనా కానీ ఆన్లైన్ ద్వారా పొంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ద్వారా ప్రతి ఇంటికి చేరే విధంగా మేము ముందుకుపోతున్నాం. దానికోసమే ఈ యొక్క సందర్శన యాత్ర ఏర్పడిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ఒక నెల రోజులైతే కొత్త చట్టం, కొత్త మున్సిపాలిటీ, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. అది ప్రజలందరూ కూడా మొన్న సంజయ్ అన్నకు 79 బూతుల మేయాట ఇచ్చింది. రేపు రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా జరుగుతారని మేము విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ ప్రజలందరూ కూడా ప్రతి వాళ్ళ ఈ జెండా పండుగ సంతోషం జరుపుకొని అందరూ కూడా కేసీఆర్ యొక్క కళ బంగారు తెలంగాణ నిర్మాణం లోపల అందరి కళలు సంతోషంగా ఉండాలని మీరందరూ కూడా పార్టీని పూర్తి స్థాయిలో ఆశీర్వదిస్తారని భావిస్తూ మరి మేము సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు జెండా కార్యక్రమం